హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద లైక్ బటన్ అండ్ డూ షేర్ అండ్ కామెంట్ డౌన్ బిలో అండి. అండ్ ఇఫ్ యూ కెన్ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు ట్యాప్ ద బెల్ ఐకాన్ నెక్స్ట్ టు ద సబ్స్క్రైబ్ బటన్ అండి. సో దట్ ఇట్ విల్ యూ విల్ గెట్ ఫర్దర్ అప్డేటెడ్ నోటిఫికేషన్స్. సో టుడేస్ కుక్ బుక్ లో నేను ఈ వెజిటేబుల్ గురించి నేను చూపిస్తానండి. లైక్ స్పినాచ్, ఐ యాక్చువల్లీ ఫర్గాట్ అబౌట్ ద స్పినాచ్ అనమాట, నేను స్కిప్ చేశాను. ఫ్లోలో కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ మర్చిపోయాను. సో బట్ నేను సపరేట్గా అందుకే కుక్ బుక్ చేస్తాను. స్పినాచ్ ఈజ్ ఆల్సో వెరీ ఎసెన్షియల్ వెజీ అనమాట. ఈ గ్రీన్స్ అనేవి ఎప్పటికైనా చాలా మంచిది. ఈ స్పినాచ్ అనేది ఇట్ హెల్ప్స్, ఇట్ హ్యాస్ అన్ యాంటీ ఆక్సిడెంట్స్ అండి. ఇట్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. దీంట్లో కూడా బీటా కెరటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. సో దానివల్ల మనకి ఇమ్యూనిటీ లెవెల్స్, వైటమిన్ సి, వైటమిన్ ఏ కూడా ఉంటుంది. సో ఇట్స్ వెరీ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, అండ్ ఇట్ హ్యాస్ ఎనీ, ఇట్ హెల్ప్స్ టు ప్రివెంట్ క్యాన్సర్ అనమాట. అండ్ ఏమైనా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఏమైనా తగ్గించాలనుకుంటే ఇట్ హెల్ప్స్ టు రెడ్యూస్ ద కొలెస్ట్రాల్ లెవెల్స్. అండ్ ఇట్ స్ట్రెంగ్త్ అప్ అవర్ గమ్స్. యునో లైక్ ఇప్పుడు మనకి ఏమైనా కొంచెం టీత్ ఇష్యూస్, లైక్ ఎనీ రూట్ కెనాల్ ఇలాంటివి చేసిన వాళ్ళకి ఈ స్పినాచ్ పెట్టడం వల్ల మనకి ఈ గమ్స్ స్ట్రెంగ్తన్ అప్ అవుతుంది, టీత్ ఇవన్నీ కొంచెం స్ట్రెంగ్త్స్ ఎక్కువ అవుతాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ యునో లైక్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది దీంట్లో, ఐరన్ ఎక్కువ ఉంటుంది. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ ఫుడ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ హ్యాస్ ఇట్ హెల్ప్స్ టు ప్రివెంట్ ద క్యాన్సర్. ప్యాంక్రియాస్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే అలాంటివి రిస్క్ రాకుండా ఇది హెల్ప్ చేస్తుంది. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి రెడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇట్ హ్యాస్ ఎ మెగ్నీషియం అండి, వైటమిన్ కే ఉంటుంది దీంట్లో. అండ్ ఇట్ హ్యాస్ సమ్ యూనో ఏమైనా డిసీజ్ ఏమైనా రావటానికి వస్తే కనుక ఇట్ హెల్ప్స్ టు ఫైట్ విత్ దట్ డిసీజ్ అనమాట. సో మనకి స్కిన్ మంచిగా హెల్తీ స్కిన్ ప్రొవైడ్ చేస్తుంది ఇది తింటే. సో ఇలాంటి లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. మనకి మంచి విజన్ వస్తుంది స్పినాచ్ తింటే. యూనో కళ్ళు బాగుంటాయి అంటారు, ఇలాంటి స్పినాచ్ స్మూదీస్ ఇలాంటివి ఎక్కువ తాగమంటారు. మనం ఎక్కువ యూజువల్లీ మన ఇండియన్ ఫుడ్లో మనం స్పినాచ్ ఎక్కువ యూజ్ చేస్తాము. ఎక్కువ పప్పు చేసుకుంటాము, లేకపోతే నార్త్ ఇండియన్ డిష్ లైక్ పాలక్ పన్నీర్ కానీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ డిష్ అట్లా వేసుకుంటాము, సాలడ్స్లో తింటాము. బట్ ఇక్కడ కోవిడ్లో నేను విన్న దాన్ని బట్టి నా కోవిడ్లో మాత్రం వాళ్ళు ఏం చెప్తున్నారంటే కుక్ చేసిన దానికన్నా రాగా కొంచెం సాల్ట్ చేసి లైక్ జస్ట్ లైక్ బ్రోకలీ మనం స్టీమ్ చేసి సాల్ట్ చేసి అట్లా తీసుకుంటే దాని బెనిఫిట్స్ మంచిగా ఉంటాయని చెప్తున్నారు. సో దట్ నేను ఈరోజు నేను చూపించబోయేది ఏంటంటే నా దగ్గర కొన్ని గ్రీన్స్ ఉన్నాయి, నేను సాలడ్ చూపిస్తున్నాను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు షో యూ ఎనీ యూనో దాల్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ రెసిపీ లైక్ దట్, బికాజ్ అది అందరికీ తెలిసిందే. పెద్ద నేను కొత్తగా చూపించేది ఏమి ఉండదు. సో బట్ నేను చూపించాలనుకున్నది ఏంటంటే స్పినాచ్ నేను సాలడ్స్ ఎలా చేస్తాను, అండ్ ఈ గ్రీన్స్ అన్ని యూజ్ చేసి కప్ కేక్స్ ఎలా చేయొచ్చు అనేది కూడా నేను ఈ బ్లాగ్లో మీకు చూపిస్తాను. సో లెట్స్ వెల్కమ్ టు మై కుక్ బుక్. సో యాజ్ పర్ మై నాలెడ్జ్ నేను కొన్ని ఆర్టికల్స్ చూసిన దాన్ని బట్టి ఇప్పుడు స్పినాచ్ వచ్చేసి సాల్ట్ చేయాలి గార్లిక్తో అని చెప్పారు. అలా తింటే కనుక ఇట్స్ రియలీ బెనిఫిట్ ఫర్ దిస్ సిచ్యుయేషన్ అనమాట, ఈ పాండమిక్ సిచ్యుయేషన్లో. సో దట్ నేను కొంచెం ఆలివ్ ఆయిల్తో నేను కొంచెం గార్లిక్ చిన్న చిన్న గార్లిక్ స్లైసెస్ అండ్ కొంచెం జింజర్ అండ్ కొంచెం పెప్పర్ నేను ఇప్పుడే వేసేస్తున్నా అండి. సో దట్ నాకు లాస్ట్లో నాకు ఆ ఫ్లేవర్ రాకూడదని నేను ఇప్పుడే వేస్తున్నాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూజ్ ఇట్ లేటర్, తర్వాత అయిపోయిన తర్వాత లాస్ట్లో కూడా మీరు వేసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ ఇది వచ్చేసి స్వీట్ కేల్ చాప్డ్ సాలడ్ అని చెప్పి నాకు కాస్కోలో దొరుకుతుంది. మీరు యుఎస్లో ఉండేటట్లయితే యూ కెన్ ఫైండ్ ఇట్ ఇన్ కాస్కో అనమాట. నాకు దీంట్లో డ్రెస్సింగ్ వచ్చేసి పాపీ సీడ్స్ డ్రెస్సింగ్ ఇచ్చాడు, దీంట్లో మళ్ళీ క్యాన్బెరీస్ అండ్ పంకిన్ సీడ్స్ ఇచ్చాడు. నాకు చాలా అంటే చాలా నచ్చిందండి. నేను ఇదివరకు అయితే బాగా
తెచ్చుకొని అన్ని వెజెస్ తెచ్చుకొని వాష్ చేసుకొని నేనే కట్ చేసుకొని చేసుకునేదాన్ని. బట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం ఫర్ మీ. కానీ ఇది నాకు చాలా ఈజీ అనిపించింది. ఇట్స్ రియలీ కొంచెం వాష్ చేసి దెన్ ఈజీ టు ఈట్ అన్నమాట. సో దీంట్లో వచ్చేసి బ్రాకలీ, బ్రుజల్ స్ప్రౌట్స్, చికోరీ, ఇంకా స్పినాచ్, క్యాబేజ్ ఇలా అన్ని వెజెస్ ఇచ్చాడు. కానీ ఇది బ్రాకలీ మాత్రం నాకు ఇవ్వలేదు. మిగిలిన వెజెస్ అన్నీ ఇచ్చాడు కానీ బ్రాకలీ మాత్రం నాకు ఇక్కడ రాలేదు. ఇప్పుడు మీరు చూస్తే కూడా అర్థమవుతుంది. జస్ట్ నేను సార్ట్ చేసుకున్నాను అంటే, అండ్ లాస్ట్లో కొంచెం లెమన్ కొంచెం స్క్వీజ్ చేసుకొని ఆ తర్వాత ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను. సారీ, ఫర్గాట్ టు టెల్ యూ అబౌట్ దిస్. నేను కొంచెం ఫ్రూట్స్ యాడ్ చేస్తానండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ లైక్. మీ ఇంట్లో స్ట్రాబెర్రీస్ ఉంటే స్ట్రాబెర్రీస్ వేసుకోవచ్చు, బ్లూబెర్రీస్, ఆర్ ఎల్స్ మీ దగ్గర పైనాపిల్ ఉంటే పైనాపిల్ వేసుకోవచ్చు. స్వీట్ యాపిల్ బాగుంటుంది. యాజ్ ఆఫ్ నో నా దగ్గర ఆరెంజెస్ ఉన్నాయి, సో దట్ నేను ఆరెంజెస్ పీల్ చేసి ఆరెంజెస్ తీసాను. ఆల్ టుగెదర్ చాలా బాగుంటుంది. లెమన్ కూడా నేను కొంచెం స్క్వీజ్ చేస్తాను కాబట్టి చాలా యమ్ ఉంటుంది. మీరు ఒకవేళ యుఎస్లో ఉండేటట్లయితే ట్రై చేయండి. ఇండియాలో ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి, మాత్రం మీరు తీసుకోండి. సాలడ్తో పాటు క్యారెట్ వేసుకోవచ్చు, క్యారెట్ కూడా స్వీట్ ఉంటుంది. క్యారెట్ వేసుకోవచ్చు, బెల్ పెప్పర్ వేసుకోవచ్చు, ఇంకా మీ ఇష్టం కొంచెం సాల్ట్ చేసి మంచిగా బాగుంటుంది సాలడ్ కింద. జస్ట్ మీకు ఒక ఐడియా కోసం నేను చూపిస్తున్నాను. ఇప్పుడు సమ్మర్ టైం కాబట్టి మీరు మ్యాంగో కూడా వేసుకోవచ్చు సాలడ్లో. అండ్ ఎనీథింగ్ విత్ సాలడ్ నాకు ఐ వాంట్ టు ప్రిఫర్ సమ్ లెమనేడ్ అన్నమాట. మీకు తెలుసు కదా నాకు లెమనేడ్ అంటే ఎంత పిచ్చో. సో దట్ నేను లెమనేడ్ మంచిగా క్యాన్బెర్రీ లెమనేడ్ చేసుకొని పెట్టుకున్నాను. సో మేము ఇది యూజువలీ ఈ ప్యాకెట్ మాకు టూ టైమ్స్కి వస్తుందండి. వీక్లీ ట్వైస్ వస్తుంది నాకు, మా హస్బెండ్కి. సో ఇట్స్ రియలీ గుడ్. ఒక డిన్నర్ టైంకి యూజువల్గా మేము ప్రిపేర్ చేస్తాము. సైడ్ డిష్ కింద మీరు గార్లిక్ బ్రెడ్ పెట్టుకోవచ్చు, ఆరెల్స్ ఏమైనా కెటల్ చిప్స్ కానీ మీకు నచ్చిన సైడ్ డిష్ ఏమైనా పెట్టుకోవచ్చు. ఇట్స్ టూ హెవీ అయిపోతుంది అప్పటికే. అండ్ మీరు నా లెమనేడ్ బ్లాగ్ చూడని వాళ్ళు, ఐ విల్ షేర్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్ డౌన్ బిలో, మీరు చూడండి. సో ఇది గ్రీన్స్ అండ్ బనానా కప్ కేక్ అండి. యాక్చువల్లీ పిల్లలు గ్రీన్స్ అస్సలు లైక్ చేయరు. అంటే పప్పు అట్లా చేస్తే తింటారు కానీ అలా సాలడ్గా అట్లా తినరు. సో దట్ నేను ఏమైనా కప్ కేక్స్ అట్లా ట్రై చేద్దామా అని చెప్పి పింట్రెస్ట్లో వెతికితే ఐ ఫౌండ్ దిస్ రెసిపీ అండి. బట్ యూనో నేను కొంచెం స్లైట్ చేంజెస్ చేసేసి ఐ మేడ్ దిస్. సో ఫస్ట్ నేను ఏం చేశానంటే కేల్ అండ్ బనానా అండ్ స్పినాచ్ మొత్తం బ్లెండ్ చేసుకోవడానికి వేసుకున్నాను. అండ్ అలాంగ్ విత్ దట్ కొంచెం ఆల్మండ్ ఫ్లోర్. నేను టోటల్గా ఒక హాఫ్ కప్ ఆఫ్ ఆల్మండ్ ఫ్లోరు, ఒక 1/4 కప్ ఆఫ్ ఓట్స్ అండ్ 1/4 కప్ ఆఫ్ కినోవా అండ్ అలాంగ్ విత్ దట్ ఒక 1 కప్ ఆఫ్ ఆల్మండ్ ఫ్లోర్ తీసుకున్నాను. సో ఇవన్నీ నేను బ్లెండ్ చేశాను. సో వెట్ ఇంగ్రీడియంట్స్ కింద అవి తీసుకున్నాను. యాక్చువల్లీ కోకో పౌడర్ వేద్దాం అనుకున్నా, బట్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఈ రైజిన్స్ అండి, చాక్లెట్ రైజిన్స్ ఉన్నాయి. టూ బాటిల్స్ ఉన్నాయి నా దగ్గర. సో ఈ వీటిల్లో రైజిన్స్ కూడా యాడ్ అవుతాయి కదా అనే ఒక థాట్తో నేను ఇవి వేసాను. ఇది నేను కాస్కో నుంచి తెప్పించుకున్నాను. సో ఇవి వేసాను. అండ్ ఇది కొంచెం మాయిస్ట్గా వెట్గా అవ్వటానికి సో నేను 2 కప్స్ ఆఫ్ మిల్క్ అండ్ 1 కప్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ కూడా వేసాను. నేను అది షూట్ చేయడం మర్చిపోయాను. సో వేస్తే ఇలా మీకు కొంచెం తిన్న
అట్లా తిన్న పేస్ట్ వస్తుంది ఇలా బ్యాటర్గా. సో దీన్ని కొంచెం డ్రై ఇంగ్రీడియంట్స్తో మిక్స్ చేసేసుకోవడమే. సో ఫర్ డ్రై ఇంగ్రీడియంట్స్ నేను చెప్పాను కదా, ఆల్ పర్పస్ ఫ్లోర్ తీసుకున్నాను, 1 కప్ తీసుకున్నాను. అండ్ అలాంగ్ విత్ దట్ నేను కొంచెం 1/2 కప్ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బేకింగ్ పౌడర్ అండ్ 1/4 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ కొంచెం సిన్నమన్ అండ్ పించ్ ఆఫ్ సిన్నమన్ అండ్ కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది అని చెప్పి ఇలాచీ ఫ్లేవర్ కూడా పౌడర్ చేసి వేసాను. అండ్ అలాంగ్ విత్ దట్ కొంచెం మ్యాపిల్ సిరప్, నా దగ్గర మ్యాపిల్ సిరప్ అయిపోయింది, నాకు తెలిసి ఇది 1/4 టీ స్పూనే ఉండుంటుంది. సో అందుకనే ఐ హావ్ యాడెడ్ లిటిల్ మోర్ హనీ, ఎక్కువ హనీ యాడ్ చేశాను. నాకు తెలిసి నేను ఒక 1 కప్ ఆఫ్ హనీ యాడ్ చేసినట్టున్నాను. సో దానివల్ల మీకు ఆల్మోస్ట్ ఆల్ టేస్ట్ సరిపోయింది, అంటే స్వీట్నెస్ అది నాకు ఎందుకో సరిపోయింది అనిపించింది. లాస్ట్ నేను అన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఏమైనా కొంచెం యాడ్ చేయొచ్చు అంటే నేను ఒక 3 to 4 స్పూన్స్ ఆఫ్ షుగర్ సబ్స్టిట్యూట్ యాడ్ చేశాను. దట్స్ ఇట్. ఇది చాలా అంటే చాలా బాగా వచ్చిందండి, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి, చూసారా. సో నేను కొంచెం నాకు ఎందుకో తక్కువ అనిపించి కొంచెం యాడ్ చేశాను, ఎందుకంటే నేను ఇవన్నీ ఫ్లేవర్స్ వేశాను కాబట్టి నాకు కొంచెం తగ్గుతుంది అనిపించింది. అండ్ ద బ్యాటర్ మొత్తం కప్స్లో వేసేసుకోవటమే. అట్ లాస్ట్ నేను కొంచెం చాక్లెట్ చిప్స్ అండ్ కొంచెం హనీ వేసాను. లాస్ట్ నేను హనీ కూడా షూట్ చేయడం మర్చిపోయాను. మీ దగ్గర మ్యాపిల్ సిరప్ ఉంటే మ్యాపిల్ సిరప్ వేయచ్చు, హనీ ఉంటే హనీ వేయచ్చు. నేను లాస్ట్లో హనీ కూడా కొంచెం వేసాను, దానివల్ల నాకు టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. జస్ట్ ట్రై దిస్ రెసిపీ అండి. నేను యాక్చువల్లీ నా ఓన్ ఎక్స్పెరిమెంట్స్ ఏదో ట్రై చేసి చేశాను కానీ బాగా వచ్చింది. అదర్గా చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో. 350 డిగ్రీస్ ఫారెన్ హీట్ మీద నేను 25 మినిట్స్ పెట్టాను, సో దట్ నాకు ఇట్లా వచ్చింది. యూజువలీ కప్ కేక్స్కి అయితే 15 to 20 మినిట్స్ పెడతారు, నాకు 25 పట్టింది. You can eat by yourself, Amma. I'm a baby. You're a baby. I want to be smaller. Okay, perfect. Watch, do you want this? Uh-huh. This? ఆశయకి కప్ కేక్స్ అంటే చాలా ఇష్టము, వాడు తినడం కన్నా ఇంకొకరు ఫీడ్ చేస్తే ఇంకా ఇష్టము. So glad that you like it. Yeah, he's what? And you got number 2. I'm the best cook ever? Yeah. Oh my god, you made my day, Adrit. So finally, this is our cupcake recipe. So I hope you andariki nachindi anukuntanu. If nachithe, don't forget to subscribe. Thanks for watching. See you until the next video. Ta-ta.